ప్రతిరోజు ఒక ఫోన్ వస్తుంది, జలుబుంది, దగ్గు పోవటం లేదు, రాత్రంతా దగ్గుతున్నాను, ఎందుకని? యాక్చువల్లీ మన ఎన్వైరన్మెంట్ అంతా మారిపోయింది. సస్పెండెడ్ పార్టికల్స్ పొల్యూషన్, 2.5 మైక్రాన్స్ నుంచి 10 మైక్రాన్స్ వరకు ఉండేటువంటి దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం, ఇవన్నీ కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ లోపలికి వెళ్తుంది, ముక్కు ద్వారా శ్వాసకోశంలోకి వెళ్తుంది. దాన్ని ఫైట్ చేయడానికి శరీరం ఏం చేస్తుంది? మ్యూకస్ని, కఫాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి రెస్పిరేటరీ ప్రాబ్లం. మనకు 3 రకాల వైరస్లు ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లుయెన్జా వైరస్, 2వది అడినో వైరస్, అది కూడా మన లింఫ్ నోడ్స్ని, టాన్సిల్స్ని అటాక్ చేసేటువంటి అడినో వైరస్, 3వది కరోనా వైరస్. అంటే ఈ 3 ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వైరస్లే మనకు ఎప్పుడు జీవితం అంతా కూడా ఎన్నో రకాల జలుబు, దగ్గు, నిమోనియాల్ని కలిగిస్తాయి. అయితే ఈ జలుబు, దగ్గు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దుమ్ము, ధూళి, కెమికల్ గ్యాసెస్ వెళ్ళి ముందు మన ముక్కులో, గొంతులో ఉండేటువంటి మ్యూకస్ మెంబ్రేన్ని డ్యామేజ్ చేసేస్తాయి. యాక్చువల్లీ మన నోట్లో, ముక్కులో ఇవన్నీ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఎన్నో రకాల క్రిమికీటకాదులు ఎప్పుడూ ఉంటాయి, కానీ మన బాడీని వాటికి డిసీజ్గా మారదు. ఎందుకు మారదు? మనలో ఆ మ్యూకస్ మెంబ్రేన్ అంటే మంచి కవచం ఉంటుంది మన గొంతులో, ముక్కులో. ఎప్పుడైతే ఈ దుమ్ము, ధూళి, గ్యాస్, పొల్యూషన్ వెళ్తాయో ఈ కవచాన్ని తొలగిస్తాయి, అప్పుడు ఈ వైరస్ లోపలికి వెళ్తుంది. దీనికి అందుకే మన నార్మల్ యాంటీబయాటిక్స్ పనిచేయవు. ఎందుకు? ఇవి ఆల్రెడీ ఈ మన నోట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా వైరస్కి ఈ యాంటీబయాటిక్స్ అన్నీ అలవాటు పడినవే. కాబట్టి మనం ఎక్కువ రేటు ఉండే అడ్వాన్స్ యాంటీబయాటిక్స్ వాడాలి, అవి కూడా శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయి. అయితే ఈరోజు ఉన్న వైరస్లో ముఖ్యమైన వైరస్ కరోనా వైరస్. వుహాన్లో ఉన్న కరోనా వైరస్కి, ఇప్పుడున్న కరోనా వైరస్కి మనం చూసుకుంటే అది చాలా ఎక్కువ వేగంగా మార్పులు చెంది ఇప్పుడున్న వైరస్కి, అప్పుడున్న వైరస్కి అసలు కంపారిజనే లేదు. కాబట్టి కరోనా లేదు, కరోనాని జయించాము అనుకునే ఒక అపోహ కూడా ఉంది మనలో, మేము కూడా చెప్తున్నాం. దీనివల్ల డేంజర్ ఏమైందంటే 2020-21లో ఎక్కువగా జలుబులు లేవు అందరికీ. ఎందుకు? మాస్కులు కట్టుకున్నాం, కొన్ని జాగ్రత్తలు ఫాలో చేశాం. అయితే తర్వాత గవర్నమెంట్స్ అన్నీ ఏం చేసాయి? మాస్క్ వేసుకోవడం కంపల్సరీ కాదు అని చెప్పాయి. వేసుకోవద్దని చెప్పలే, ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా ఉంది. మాస్క్ వేరింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ అన్నారు. దాంతో అందరూ వీరులైపోయి అన్నీ తీసి పడేశారు. దానివల్ల ఏంది? ఒకరి నుంచి ఒకరికి వైరస్ బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతుంది. బాగా ఎంత స్ప్రెడ్ అయితే అంత హైబ్రిడైజేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏమైంది? మనకు చాలా ఎక్కువ మోతాదులో వైరస్ తయారైంది. ఇది వుహాన్ వైరస్ అంతా చెడ్డగా లేకపోయినా కూడా ఈ కరోనా వల్ల వచ్చేటువంటి అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చాలా సీరియస్గానే ఉన్నాయి. ముందు జలుబు వస్తుంది, వారం రోజులు యాంటీబయాటిక్స్ మందులు తింటాం, జ్వరం వెళ్ళిపోతుంది, కానీ దగ్గు వెటాడుతూనే ఉంటుంది, ముక్కు బంద్ అయిపోతుంది, గొంతు రోజు సైనసైటిస్ అయిపోతుంది, టాన్సిలైటిస్ అయిపోతుంది, ముసలోళ్ళకి నిమోనియా అయిపోతుంది. సో ఇట్ ఈస్ సీరియస్. నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు తప్పకుండా హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు, సినిమా హాల్ వెళ్ళినప్పుడు, అట్లీస్ట్ మనిషికి దగ్గరగా ఉన్నప్పుడు మాస్క్ వేసుకోండి. నార్మల్ సర్జికల్ మాస్క్, 3-ply మాస్క్, 3 రూపాయలైంది, 8 రూపాయలైంది, అది వేసుకోండి. 2వది, ఇంటికి రాగానే ముక్కు, మీ చేతుల్ని శుభ్రంగా కడగండి. మనము కరోనాని ఎట్లా జయించాం? వుహాన్ కరోనాని శుభ్రతతోనే కదా. నిజంగా మందులు పనిచేసేవో, వ్యాక్సిన్లు పనిచేసేవో తెలియదు, కానీ అందరికీ జాగ్రత్త మాత్రం పనిచేసిందని ప్రపంచం అంతా ఒప్పుకుంది. సో వీ హ్యావ్ టు రీస్టార్ట్, ఎందుకంటే కొత్త వైరస్లు పుడతాయి. ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 2వది, అందరూ కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినండి. మంచి ఫ్రెష్ కాయగూరలు, రోజు 2-3 నిమ్మకాయలు మీరు కూరలో పిండేసేయండి, నీళ్లు చేసి తాగండి. అంటే మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా వాడండి. లెమన్ గివ్స్ యూ వండర్ఫుల్ ఫ్రెష్ విటమిన్ సి, అస్కార్బిక్ యాసిడ్. ఈ అస్కార్బిక్ యాసిడ్ అనేది మ్యూకస్ మెంబ్రేన్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుతుంది. అంటే మన వైరస్ని శరీరంలో దూరకుండా ఉండడానికి ఉండే ఈ కవచాన్ని విటమిన్ సి కాపాడుతుంది. మన గమ్స్లో ఉండే మంచి మంచి బ్లడ్ వెజల్స్ అన్నింటినీ కూడా చాలా ఇంటెన్సిఫై చేస్తుంది. దానివల్ల ఏం చేస్తాయి? వైరస్ లోపలికి నోటి ద్వారా, ముక్కు ద్వారా త్వరగా దూరదు. రోజు 1 గ్రామ్ విటమిన్ సి మీరు చూవబుల్ తీసుకుంటే
చాలా వరకు 2-3 నెలల్లో మంచి ఇమ్యూనిటీని మీరు పెంచవచ్చు. రెండవది, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి, అంటే సీజనల్ ఫ్రూట్స్. మార్కెట్లో ఏది రేటు తక్కువగా ఉంటుందో దాన్ని తినండి. ఎక్కువగా రేటు ఉండేవి ఫారిన్ ఫ్రూట్స్, ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కుళ్ళి ఉంటాయి. లోపల పైన బాగానే ఉంటుంది, లోపలంతా కుళ్ళి ఉంటుంది, అవి తినొద్దు. విటమిన్ డి, B12, ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ మీ డాక్టర్ యొక్క అడ్వైస్ ప్రకారం తీసుకోండి, సొంతగా మీరు తీసుకెళ్ళి తినవద్దు. ప్రతిరోజు పడుకునే ముందు బ్రష్ చేయండి, గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి గార్గ్లింగ్ చేయండి. ఆల్రెడీ మీకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు మంచి ఆవిరి పట్టండి, గార్గ్లింగ్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది, నైట్లోనే మనకు పోస్టీరియర్ నేజల్ డ్రిప్ అవుతుంది, అంటే ముక్కు వెనక భాగం నుంచి కొంచెం ఫ్లూయిడ్ అంతా కూడా థ్రోట్లో పడి మార్నింగ్ వచ్చేలోకి గల్లలాగా మారి ఒక ఇన్ఫెక్షన్కి ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు. అప్పటికి మీకు కంజెషన్ తగ్గడం లేదు, గొంతు గరగర ఫ్లమ్ వస్తుంది అంటే కొన్ని స్ప్రేస్ వచ్చాయి, లోకల్ టాపికల్ స్టీరాయిడ్ స్ప్రేస్. డాక్టర్ని అడ్వైస్ తీసుకొని మీరు అది వాడవచ్చు. మంచి వ్యాయామము శుభ్రంగా ఉండే ప్లేస్లో చేయండి. ఒకటే రూమ్లో ఏసీలోనే మీరు రోజు వ్యాయామం చేస్తూ ఉంటే అది రీసైకిల్ అయ్యి ఒక ఆక్సిజన్ యొక్క క్వాలిటీని తక్కువగా ఉంచుతుంది. అవుట్డోర్ యాక్టివిటీ, కొద్దిపాటి చెట్టు ఉన్న ప్లేస్లో మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, సన్లైట్ ఉన్నప్పుడు విటమిన్ డితో కూడా మంచి ఆక్సిజన్ మీకు లభిస్తుంది. కాబట్టి మీరు అవుట్డోర్ యాక్టివిటీని తప్పకుండా చేయండి. పర్సనల్ హైజీన్, స్నానం చేయండి, గోళ్ళు కడగండి, చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉండండి. తర్వాత 10 సార్లు శానిటైజర్ పీయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సోప్ తోటి వాష్ చేసుకోండి. ఎస్, మీకు కొద్దిపాటి సింప్టమ్స్, కొంచెం జలుబు, కొంచెం గొంతులో గరగర, ఫీవరిష్ ఫీలింగ్ అవగానే మీరు వెంటనే వెళ్ళి యాంటీబయాటిక్ వేయొద్దు, ఎందుకంటే ఇవన్నీ వైరస్తో వచ్చిన ఇన్ఫెక్షన్స్. మీరు స్వతహాగా యాంటీబయాటిక్ తీసుకోకూడదు. మీరు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ఈజ్ గార్గ్లింగ్, స్టీమింగ్ అండ్ సమ్ విటమిన్ సి, సింపుల్ ట్యాబ్లెట్స్ లాంటిది పారాసెటమాల్, నేజల్ డ్రాప్స్ కంజెషన్ ఉంటే, అంటే కన్వెన్షనల్ కన్జర్వేటివ్ మెడిసిన్ తీసుకోండి. ఎప్పుడైతే 4-5 రోజులకు తగ్గకపోతేనే మీరు డాక్టర్ని సంప్రదించాలి, మొదలు 2-3 రోజులు వెంటనే వేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్ కూడా, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఫిజిషియన్స్, సర్జన్స్ అందరూ కూడా సీరియస్గానే ట్రీట్ చేయండి, ఎందుకంటే 1 వారం రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్గా మారినప్పుడు అది సీరియస్గా కావచ్చు. సో దీన్ని మీరు జాగ్రత్తగా తీసుకోండి. సో పర్సనల్ హైజీన్, పర్సనల్ కేర్, గుడ్ ఫుడ్, ఫ్రెష్ ఎయిర్, ఎక్సర్సైజ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ 5 వస్తువులు మీరు తీసుకుంటూ రెగ్యులర్గా మాస్క్ వాడండి. మాస్క్ వాడినందువల్ల నష్టం లేదు, వాడినందువల్ల బెనిఫిటే ఉంది. సినిమా హాల్స్, క్రౌడెడ్ ప్లేసెస్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఎక్కువ మనుషులు ఉండే చోట, పెళ్ళిళ్ళు, తప్పకుండా మాస్క్ వేసుకోండి. ఈజ్ మై రియల్ పర్సనల్ అడ్వైస్. ఐ హోప్ ఈ అడ్వైస్తో మీరు ఈ జలుబు, దగ్గులు, తుమ్ముల నుంచి తప్పకుండా తప్పించుకోవచ్చు.